నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ గాంధీనగర్ లో డిఫెన్స్ ఎక్స్‌పో 2022 ను ప్రారంభించిన ప్రధాని మోదీ 15000 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం స్కూల్ చిన్నారి అత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత రామయ్యపేట మండలంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాలు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించిన సీఐ చంద్రశేఖర్ రెడ్డి చేగుంట మండలంలో వాహనదారుల ఇక్కట్లు చేగుంట గజ్వేల్ వెళ్లే రహదారి గుంతలమయంగా మారటంతో ధర్నా భారత ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ లో పర్యటిస్తున్నారు ఈ పర్యటనలో భాగంగా గాంధీనగర్ లో డిఫెన్స్ ఎక్స్‌పో 2022 ను ప్రధాని మోదీ ప్రారంభించారు అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ డిఫెన్స్ ఎక్స్‌పో కొత్త ప్రారంభానికి ప్రతీకని భారతదేశ రక్షణ ఉత్పత్తి సామర్థ్యాలను ప్రదర్శించడం దీని యొక్క లక్ష్యమన్నారు ఈ ఎక్స్‌పో లో కేవలం భారతదేశానికి చెందిన కంపెనీలు మాత్రమే పాల్గొంటాయని మోదీ తెలిపారు భవ్య తస్వీర్ ఖించ్ రహా హై జిస్కా సంకల్ప హమ్నే అమృత్ కాల్ మే లియా హై इसमें राष्ट्र का विकास भी है राज्यों का सहभाग भी है इसमें युवा की शक्ति भी है युवा सपने भी हैं युवा संकल्प भी है युवा साहस भी है युवा सामर्थ्य भी है इसमें विश्व के लिए उम्मीद भी है मित्र देशों के लिए सहयोग के अनेक अवसर भी हैं हमारे देश में डिफेंस एक्सपो पहले भी होते रहे हैं लेकिन इस बार का डिफेंस एक्सपो अभूतपूर्व है एक नई शुरुआत का प्रतीक है ये देश का ऐसा पहला डिफेंस एक्सपो है जिसमें केवल भारतीय कंपनियां ही भाग ले रही हैं केवल मेड इन इंडिया रक्षा उपकरण ही है पहली बार किसी डिफेंस एक्सपो में भारत की मिट्टी से भारत के लोगों के पसीने से बनी अनेक विध उत्पाद हमारे ही देश की कंपनियां हमारे वैज्ञानिक हमारे युवाओं का सामर्थ्य आज हम लोह पुरुष सरदार पटेल की इस धरती से दुनिया के सामने हमारे सामर्थ्य का परिचय दे रहे हैं కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటక నుంచి ఏపీలోకి ఎంటర్ అయింది మంగళవారం కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని క్షేత్రగుడి నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభించారు ఆయనకు ఏపీసీసీ చీఫ్ శైలజన టీపీసీసీ మాజీ చీఫ్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు పాదయాత్రలో పోలవరం నిర్వాసితులు అమరావతి రైతులు రాహుల్ను కలిశారు రాహుల్ ఈ నెల 21 వరకు కర్నూలులో పాదయాత్ర చేయనున్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ శశి తరూర్ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించారు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయని ఆయన తెలిపారు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ నిజాయితీగా ఎన్నికలు నిర్వహించారని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు ఖర్గే తరూర్ ఇద్దరు అనుభవం ఉన్న నేతలేనని రాహుల్ తెలిపారు హౌ ది కాంగ్రెస్ పార్టీ మూవ్స్ ఫార్వర్డ్ సర్ దిస్ ఇస్ షరీఫ్ ఫ్రమ్ రాయలసీమ జర్నలిస్ట్ ఫోరం మీడియా కన్వీనర్ సో ఐ వుడ్ లైక్ టు ఆస్క్ వన్ క్వశ్చన్ ఫ్రమ్ He's asked me one second. Look, Mr. Kharge and Mr. Tharoor are both people with experience and understanding. Whoever gets elected, they do not need advice from me. They have experience, they have understanding, and they will decide what to do. Sir, do you notice there are so many attacks on journalists nationwide? Do you have any framework to help the journalists? Do you notice there is also so many attacks on me nationwide and on me on my image sir what is your framework to help the journalists oh I the Congress party of course believes in a free discussion Congress party has the courage to face journalists we are not scared of journalists of course the BJP doesn't like to face the truth is scared of journalists
doesn't like this type of conversation. By the way, have you ever seen the Prime Minister having such a press conference? Rayalaseemalo venakabadi prantamlo ippudu chinnaga Rayalaseemalo venakabadi ee prantamlo projectla nirmanam kosam meetho unnatundi karyacharana enti ante mukhyanga first vachesi AP and Telangana madhya AP Telangana madhya neeti vivadanni Krishna basin or Godavari basin lo unnatundi neeti vivadanni ela pariskaristaru ఏపీలో ఉన్నటువంటి చాలా పెండింగ్ ప్రాజెక్టులను కాంగ్రెస్ పూర్తి చేయడానికి ఫ్యూచర్లో మీలో ఎలాంటి ప్రణాళిక ఉంది? యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పతంగి టోల్ ప్లాజా వద్ద మంత్రి మల్లారెడ్డి వాహనాన్ని కేంద్ర పాలమిరిటిలు బెరగాలు తనిఖీ చేశారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మంత్రి గుండ్లబావిలో ప్రచారం నిర్వహించి ఆరగూడెం వెళ్తుండగా కేంద్ర బలగాలు తనిఖీ చేశారు. ఆ సమయంలో ఆయన వెంట మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి కూడా ఉన్నారు. వాహనాలు తనిఖీ చేయడంపై మల్లారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. వాహనాల తనిఖీ వల్ల మల్లారెడ్డి ప్రచారానికి కాస్త ఆలస్యమయ్యింది. మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతు ఆయన ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్దిలో ముందుకు తీసుకెళ్తామని ఆయన సూచించారు. రాష్ట మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎప్పటికైనా కేసీఆర్ తర్వాత మంత్రి కేటీఆర్ఎస్ సీఎం అవుతారని రాష్ట మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ కొడుకుగా కాదు అన్ని అర్హతలున్న వ్యక్తిగా కేటీఆర్ సీఎం అవుతారని అన్నారు. అలాగే మునుగోడు ఎన్నికల గురించి మాట్లాడుతూ ఓడిపోతామన్న భయంతోనే బీజేపీ డ్రామాలాడుతోందన్నారు. ఈసీని తన చేతుల్లో పెట్టుకుని కారును పోలిన గుర్తులను పెట్టారన్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. భవిష్యత్తులో కేంద్రంలో కీలక పాత్ర పోషించిన తర్వాత రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ లో కీలక పాత్ర పోషించి అనుకున్న ఆయన అనుకున్నది కేంద్రంలో దేశాన్ని మార్పు చేయడానికి అనుకున్నది సాధిస్తే నెక్స్ట్ మా పార్టీలో కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారే ఉన్నారు. కేటీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు కేసీఆర్ గారి తర్వాత. కేసీఆర్ గారి తర్వాత ఏది ఐదేళ్ళ కావచ్చు పదేళ్ళ కావచ్చు కేసీఆర్ తర్వాత ఏ ముఖ్యమంత్రి మా పార్టీలో ఏకైక నాయకుడు కేటీఆర్ గారు. ఆయన కొడుకు రాదు అర్హత అనేది ఆయనకు ఉన్నటువంటి నాలెడ్జ్ కావచ్చు పరిపాలన దక్షత కావచ్చు కమిట్మెంట్ కావచ్చు. ఒకరిని మోసం చేసి ఏదో మాయమాటలు చెప్పడం అని రాదు ఉన్నది చెప్తాడు. తెలంగాణని అభివృద్ధి చేయాలనేటువంటి తపన ఆయనకుంది. ఆయనను కేసీఆర్ గారిని మేము ఉద్యమం నుంచి చూసినాం కనుక ఆ దక్షత ఉంది కనుక మా పార్టీలో ఆయన వాడు వెళ్తే ఖచ్చితంగా రేపే అవుతానని చెప్తే చెప్పలేదు నెక్స్ట్ ఎలక్షన్ అవుతానని చెప్తే చెప్పలేదు. నేను ఖచ్చితంగా కేసీఆర్ గారి తర్వాత ఒకవేళ కేసీఆర్ గారు 100% భవిష్యత్తులో కేసీఆర్ గారి తర్వాత అయ్యేది ఎవరు అంటే మా నాయకులే ఎవరైనా చెప్తారు మా పార్టీ చెప్తారు ఎవరన్నా ఏ చిన్న నాయకునైనా కూడా కేసీఆర్ తర్వాత నెక్స్ట్ ఎవరైనా ముఖ్యమంత్రి అంటే ఖచ్చితంగా కేటీఆర్. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో గొర్రెపిల్లల పంపిణీ పథకం అమలవుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మునుగోడు ఎన్నికల షెడ్యూల్ కు ముందే లబ్దిదారులకు నగదు బదిలీ ప్రారంభించామన్నారు. తెలంగాణ భవన్ లో పార్టీ నేతలతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. కులవేత్తలకు పునర్వైభవం తీసుకురావటమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో 11,000 కోట్లతో గొర్రెపిల్లల పంపిణీ చేపట్టామన్నారు. పరిస్థితులు మేమందరం ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి మరి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతోని టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గారు బ్రహ్మాండంగా మెజారిటీతో గెలుస్తుంటారు. గ్రౌండ్ రియాలిటీ చాలా బ్రహ్మాండంగా ఉంది. అయితే అక్కడ పోటీలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానివ్వండి కాంగ్రెస్ పార్టీ కుళ్ళు కుతంత్రాలు జరుగుతున్నటువంటి పరిణామాలు వేరు వాళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ వేరు. అంటే వాళ్ళు నిస్సిగ్గుగా ఏవైతే చేయలేనటువంటి హామీలన్నీ ఇస్తుంటారు. గొర్రెపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మీ అందరికీ తెలుసు. ఎలక్షన్ షెడ్యూల్ రాకముందే గవర్నమెంట్ డిసైడ్ చేసి మరి ఆల్రెడీ పంపించింది. ఆ కార్యక్రమాన్ని ఆపాలని చెప్పి మరి బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు మరి కంప్లైంట్ ఇవ్వడం వెంటనే వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు. హైదరాబాద్ లో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కోట్ల విలువ చేసే స్థలాలను దొంగతనంగా అమ్ముకుంటున్న ముఠాను ఎల్బీ నగర్ ఎస్ఓటీ హయత్ నగర్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి నకిలీ డాక్యుమెంట్లు స్టాంపులు 9 చొరబారును ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. అసలైన యజమాని లేని భూములను డాక్యుమెంట్ కాపీలను రిజిస్టర్ కార్యాలయం నుంచి సేకరించి భూమిని ఎక్కువ రోజులు పట్టించుకుని యజమానుల సంతకాలు ఫోర్జరీ చేస్తూ అనంతరం నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి వేరే వాళ్ళకి ఆ భూములను అమ్ముతూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ల్యాండ్ డాక్యుమెంట్స్ అది ఎవరు తయారు చేస్తున్నారు తయారు చేసి ఆ ల్యాండ్ ని వేరే వాళ్ళకి అమ్ముతున్నారు.
ఆ గ్యాంగ్ వాళ్ళ ప్రధాన నిందితులు సహా అరెస్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఈ ఫేక్ సెల్డెడ్ డాక్యుమెంట్స్ 4, తర్వాత కొన్ని జ్యుడిషియల్ స్టాంప్ పేపర్, నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్, కలర్ జెరాక్స్, ఒక కార్, ఒక ల్యాప్టాప్, ఒక క్యానన్ ప్రింటర్, కొన్ని ఆధార్ కార్డ్స్, 9 సెల్ ఫోన్స్, ఈ మొత్తం ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలోని హయత్ నగర్ లో కృష్ణవేణి హాస్పిటల్ ముందు ఉద్రిక్తత నెలకొంది. కృష్ణవేణి హాస్పిటల్ యాజమాన్యం హయత్ నగర్ బస్ డిపోకు వెళ్లే రోడ్ను ఆక్రమించి గోడ నిర్మించారని ఆందోళనకు దిగారు స్థానిక బీజేపీ నేతలు. రోడ్డు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టడంతో కాలనీలోకి వెళ్లడానికి ఇబ్బంది అవుతుందని స్థానికులు తెలిపారు. దీనిపై గతంలోనూ ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవట్లేదన్నారు. ఈ ఆందోళనలో బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామా రంగారెడ్డి, హయత్ నగర్ కార్పొరేటర్ జీవన్ రెడ్డి నేతలు తదితరులు లో ఉన్న కిషమిన్ హాస్పిటల్ కేవలము టిఆర్ఎస్ నాయకుల యొక్క పలుకుబడితోని దీనికి 5 ఫీట్లు రోడ్డు వైడింగ్ ఉన్నా గానీ లోపల 2 ఆర్టీసీ డిపోలున్నాయి. డైలీ 500 నుంచి 600 బస్సులు వచ్చి తిరుగుతూ ఉంటాయి. కోట ఒకటి ఉన్నది, హైదరాబాద్ కోట ఉన్నది, అదేవిధంగా 5 కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, 12 కాలనీస్ ఉన్నాయి. ఇది బాగా రద్దీ ఉండే అప్రోచ్ రోడ్, ఏకైక అప్రోచ్ రోడ్ ఇది. గతంలోనే దీనికి 5 ఫీట్లు రోడ్డు వైండింగ్ ఉన్నది, దాని రోడ్డు వైండింగ్ పెరగాలి. కానీ అక్రమ కట్టడంతో కేవలము గంపా గోర్జన్ అనే టిఆర్ఎస్ నాయకుల యొక్క ప్రోత్సాహంతో వాళ్ళ కోపలదరైన ఇక్కడ కిషన్ హాస్పిటల్ యజమాన్యం వాళ్ళు యూనివర్సిటీ తెచ్చుకొని మాకేమని అంటే జిహెచ్ఎంసీ వాళ్ళు యూనివర్సిటీ ఇచ్చినట్టు జిహెచ్ఎంసీ వాళ్ళ ఒత్తిడితోని అంటే పబ్లిక్ రోడ్ మీద సచ్చినా సరే, టాపిక్ జామ్ అయినా సరే, యాక్సిడెంట్ అయినా సరే సరే మా ప్రాపర్టీ మాత్రం మా పదిలో ఉండాలని అంటే టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తల నాయకులు ఉంటే వాళ్ళు ఏం కట్టుకున్నా కానీ ఎలాంటి పర్మిషన్లు వస్తాయి, మాకు ఎలాంటి యూనివర్సిటీ వస్తాయని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపురం మున్సిపాలిటీ కార్యాలయం ముందు బీజేపీ నేతలు నిరసనకు దిగారు. పలు అభివృద్ది పనులకు చెన్నూరు ఎమ్మెల్యే బాల్కర్ సుమన్ 22 శిలాఫలకాలు వేసి 4 ఏళ్లు అవుతున్నా ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదన్నారు. ఆందోళన చేస్తున్న బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చేగుంట నుంచి గజ్వేల్ వెళ్లే రహదారి పూర్తిగా గుంతలమయం కావడంతో వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో నేడు చేగుంట గజ్వేల్ రహదారిపై వాహనదారులు, వివిధ గ్రామాల ప్రజలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఎంపీ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండలి ఇన్ఛార్జ్ శ్రీనివాస్ సంఘటన స్థలానికి వచ్చి ఆందోళనకారులకు మద్దతు పలికారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టిన విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఆందోళనకారులను శాంతింపచేసి ఆందోళన విరమింపచేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల ఇన్ఛార్జ్ రాంపురం శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ రోడ్డుపై ప్రతినిత్యం వందల వాహనాలు నడుస్తుంటాయని, మండలంలో ఉన్న పరిశ్రమలకు కూడా అధిక బరువుతో లారీలు వెళ్లడంతో రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారిందన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లాలా గణేష్, నర్సింహులు శ్రీనివాస్, ఆటో యూనియన్ నాయకులు రాజు, కొండలరెడ్డి ప్రవీణ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. హైవే పైన డ్యామేజ్ అయ్యి కూడా సుమారుగా 2 నెలలు అవుతుంది. దీన్ని పట్టించుకునే నాదు కూడా పోయిన పాపాన లేదు. మరియు ఈ ఎమ్మెల్యే కానీ ఈ ఎంపీ కానీ కూడా ఈ రోడ్డులో పట్టించుకున్న పాపాన పోతలేడు. మరి ఆటో వారు కానీ, చిన్న బండ్ల వాళ్ళు, బైకుల వారు కానీ ఈ రోడ్డు పైన పెద్ద గుంత ఏర్పడింది. మొన్న ధర్నా కార్యక్రమంలో కూడా ఈ రోడ్డు రిపేర్ చేయడం జరిగింది, కానీ ఆ రిపేరు స్వల్పంగానే చేయడం జరిగింది. ఈ దీని వలన చాలా ప్రమాదకరమైన గుంత ఏర్పడ్డది. ఇక్కడ కూడా ప్రమాదం జరిగి ఎవరైనా చనిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి అతి త్వరలో ఈ రోడ్డు మరమ్మతు చేసి దీనిని అందరికీ అనుకూలంగా చేయాలని విన్నపం చేస్తున్నా. రోడ్డు గుంతలు ఏర్పడడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రయాణికులు. ఏంటంటే ప్రమాదాలు ఏమి జరగలేవు, కానీ కాకపోతే ఏంటంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ చొరవ తీసుకొని ప్రతి రోడ్డు వరకు కంపల్సరీ జరిగించాలి, ఎందుకంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి రోడ్డు వల్ల. కాబట్టి ఇది మేము ఈ విధంగా చెప్పడం అందరికీ తీసుకుంటాం.
చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కళాశాల విద్యార్థిని విద్యార్థులకు ఎస్ఐ సుభాష్ గౌడ్ ఆధ్వర్యంలో షీటీ మరియు ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఎస్ఐ సుభాష్ గౌడ్ మాట్లాడుతూ ఆన్లైన్ మోసాలపై విద్యార్థులకు అవగాహన ఉండి మోసపోవడం జరుగుతుందని, బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని మీ యొక్క ఓటీపీ నెంబర్ చెప్పమని అడిగినా ఎవరికీ చెప్పకూడదని ఆయన సూచించారు. ఈ మధ్య కాలంలో ఆన్లైన్ మోసాలు చాలా జరుగుతున్నాయని, ఎట్టి పరిస్థితుల్లో అనవసరమైన లింకులను ఓపెన్ చేసుకోవద్దని సూచించారు. ఎవరైనా ఆకతాయిలు అమ్మాయిలను ఇబ్బందులకు గురి చేస్తే 100 నంబర్ కు ఫోన్ చేయాలని, లేదంటే స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ సుభాష్ గౌడ్, ఏఎస్ఐ లక్ష్మణ్, కళాశాల ప్రిన్సిపల్ నాగేందర్, అధ్యాపక బృందం, పోలీస్ సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఎట్లైతే మనం ఆధునిక పొందడం తొక్కుతున్నామో దానికి అనుగుణంగా సైబర్ ఫ్రాడ్స్ అనేవి కూడా జరుగుతున్నాయి. దీనిలో ముఖ్య ఏంటంటే ఉద్దేశం ఏంటంటే మనం బ్యాంకులలో ఓటీపీ నెంబర్లు కానీ పాస్వర్డ్ మార్చుకోవడానికి బ్యాంక్ వరకు ఎందుకు వెళ్ళడం అని ఇక్కడే మార్చుకోవడానికి ఉద్దేశం చేస్తుంటున్నాం. మనం గూగుల్లో ఎస్బీఐ బ్యాంక్ కస్టమర్ అని కొడితే ఫ్రాడ్స్ ఆల్రెడీ దాని ముందరు బ్యాంక్ కస్టమర్ నంబర్ కాకుండా వాళ్ళ నంబర్ ఆల్రెడీ పెట్టి పెడతారు. మనకు బై డిఫాల్ట్ వాళ్ళ నంబర్ వస్తుంది, కాల్ చేస్తే కూడా వాళ్ళకెళ్తుంది. మా బ్యాంక్ పాస్వర్డ్ నంబర్ మార్చాలి, మనం వాళ్ళకి ఫోన్ చేస్తే మన పాస్వర్డ్, మన ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ అన్ని కూడా ఎవరికి వెళ్ళిపోతాయి? ఆ సైబర్ ఫ్రాడ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెళ్ళిపోతాయి. మనకు తెలియకుండానే మనం మన డీటెయిల్స్ అని చెప్పేస్తాం, అమౌంట్ అది వెళ్ళిపోతుంటాం. ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి ఆన్లైన్లో ఏటీఎం పాస్వర్డ్ మార్చుకోవడానికి, ఏటీఎంలో డ్రా చేసుకోవడానికి 4-digit నంబర్ మార్చామని చెప్పేసి మీ దాంట్లో ఉన్న ఇది సివివి నంబర్ అని ఉంటుంది. ఏటీఎం పైన సివివి నంబర్, మీ అకౌంట్ నంబర్, ఓటీపీ నంబర్ అడుగుతారు. మన మీద నమ్మేసి చెప్పడం వల్ల మన బ్యాంక్లో ఉన్న అమౌంట్ మొత్తం కూడా విత్డ్రా చేసిస్తారు. బీజేపీ మండల అధ్యక్షులు పట్లూరి రాజు ఆధ్వర్యంలో బూత్ కమిటీలు వేశారు. సాలిపేట బూత్ అధ్యక్షులుగా శ్రీశైలం నర్రా గణేష్, రామయ్యపల్లి బూత్ కమిటీ అధ్యక్షులుగా నీలా శ్యాములు, జంగరాయి బూత్ కమిటీ అధ్యక్షుల రామనులు ఎన్నికయ్యారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షులు రాజు మాట్లాడుతూ బీజేపీ జిల్లా కమిటీ పిలుపు మేరకు మండలంలోని గ్రామాలలో తిరిగి బూత్ కమిటీలను వేయటం జరుగుతుందని, రాబోయే ఎన్నికలలో బీజేపీని బలోపేతం చేయడానికి గ్రామాల్లో బూత్ కమిటీలు వేసి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నశంకరంపేట మండల బీజేపీ మండల అధ్యకులు రాజు, మండల ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, నయనబోయిన దశరథం, బీజేపీ సీనియర్ నాయకులు పెద్దలు, ఓబీసీ మండల అధ్యకులు మూర్తి శంకర్, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి మహేందర్, బీజేవైఎం మండల ఉపాధ్యకులు బాబు, రాములు, ఎల్ఎం సిద్ధిరాములు, ప్రవీణ్, మహిపాల్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. చిన్నశంకరంపేట మండలంలోని జంగరాయి గ్రామంలో బూత్ కమిటీని వేయడం జరిగింది. గత 4 రోజులుగా జిల్లా పార్టీ ఆదేశాల మేరకు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఊరు ఊరు, గ్రామ గ్రామాన ప్రతి బూత్ తిరుగుతూ అన్ని ఊర్లలో, అన్ని బూత్లలో బూత్ కమిటీలు వేయడం జరుగుతుంది, బూత్ అధ్యక్షులు ఎన్నుకోవడం జరుగుతుంది. అలాగే ఈరోజు కూడా జంగరాయి ఊరును సందర్శించి ఈరోజు బూత్ అధ్యక్షునిగా పోతరాజు పోచయ్య గారిని ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా. జంగరాయి ఊర్లో కూడా మేము వచ్చే ఎన్నికల్లో పెద్ద మొత్తంలో ఓట్లు సాధించి మెదక్ అసెంబ్లీకి కావాల్సిన ఓట్లలో జంగరాయి ఓట్లు కూడా పాలు పంచుకుంటారు. మెదక్ అసెంబ్లీని కూడా మేము తప్పకుండా గెలవకపోతున్నాం, దానిలో జంగరాయి వంతు కృషి కూడా ఉంటుందని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తూ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. హైదరాబాద్ లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. బంజారా హిల్స్ లో ఓ కీచకుడి అరాచకం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేట్ స్కూల్లో చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. ఎల్కేజీ చదువుతున్న 4 ఏళ్ల చిన్నారిపై స్కూల్ ప్రిన్సిపల్ కార్ డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డారని చిన్నారి తల్లిదండ్రులు ఆరోపించారు. మహిళలు అతడిని పట్టుకుని చితకబాదారు. దీంతో ఆ కీచక డ్రైవర్ రజనీకుమార్ ని అరెస్ట్ చేసి ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నిన్న రోడ్ నెంబర్ 14 డిఏ పబ్లిక్ స్కూల్లో ఏదో జరిగిన సంఘటన చాలా విచారకరమైనది. అందులో ఒక 4.5 ఏళ్ల పాప పైన ఆ స్కూల్ ప్రిన్సిపాల్ డ్రైవరు అఘాయిత్యం చేశాడని కంప్లైంట్ వస్తే బంజాల్స్ ఇన్స్పెక్టరు నరేందర్ గారు వాళ్ళ ఆధ్వర్యం సిబ్బందితో రూటౌట్ అక్కడికి వెళ్ళారు. వెళ్ళి విచారణ చేపట్టారు. దానికి రెస్పాన్సిబుల్ అయిన డ్రైవర్ను ఇమ్మీడియట్గా అదుపులో తీసుకొని 376 ఫోక్సో కేసు కింద కేసు రిజిస్టర్ చేశాము. సీసీ కెమెరాలు అలాంటివి ఏమైనా పరిశీలిస్తున్నాం, ఉన్నాయని చెప్తున్నారు. పరిశీలించి ఇంకా క్షుణ్ణంగా పరిశీలించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. చెల్పూరు కేటీపీపీ రెండవ గేటు ముందు దుబ్బపల్లి భూ నిర్వాసులు ధర్నా చేశారు. తమకు సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలిస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. కేటీపీపీ నుంచి వచ్చే పొగ డస్ట్ వల్ల చర్మ వ్యాధులు వస్తున్నాయని ఆందోళన చేశారు. తమను వేరే ప్రాంతాలకు తరలిస్తామని గతంలో ఇచ్చిన హామీని అధికారులు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిసారి ధర్నా చేసినప్పుడు ఏదో ఒక సమస్య చెప్తారు, మమ్మల్ని బయటికి వెళ్ళగొడతారు. మా ఊళ్ళో మాట కూడా తీసేద్దాని మేము, ప్రతిసారి వాళ్ళ మాట తీసేద్దాని మేము పోయినా కానీ ఈసారి మాత్రం తీసేయకుంటూ ఉంటాం. మమ్మల్ని 6 నెలల కింద కూడా వచ్చి మా ఊరు కొరకు ధర్నా చేసినప్పుడు ఏం చెప్పిండో సార్ సీఎండి సారు, మీ ఊరు కొరకు వస్తానన్నాడు, ఏదో ఒకటి చెప్పిండు, కథ వెళ్ళిండు. ఇప్పుడు 4000 గజం అన్న బాపతి, 6000 7000 గజం అన్న బాపతి 4000 చేసి 4000 మీకు 2 నెలల డబ్బులు ఇస్తానన్నాడు. 2 నెలల డబ్బులు అన్నది ఇప్పుడు 6 నెలలు అవుతుంది, కథ మళ్ళీ రాలేదు. మళ్ళీ అలా వచ్చిండు, నీకు రేపు పొద్దున ఏదో ఒకటి చెప్తానన్నాడు, కథ వెళ్ళిండు. దొంగోలే దొంగోలే బావుడు ఎక్కడదా సారు, మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టుడు ఎక్కడి? 15 సంవత్సరాల బట్టి మేము బూర్ది వెళ్ళబోతానా? మా బాధలు ఎవరు అర్థం చేసుకుంటారు? 10 మంది కలెక్టర్లు మారిరు, 10 మంది కలెక్టర్లు మారినా గానీ మా బాధ అర్థం చేసుకునేటోళ్ళు లేరు. మా బాధ ఏంటిది అనేదంటే మా ఊరును తరలించాలి, మేము ఇక్కడ నుండి లేవం. మా తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 20 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 73,420 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,627 మంది భక్తులు తలనీరాలు సమర్పించారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4,28,00,000 వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. మరోవైపు 3 రోజులు బ్రేక్ దర్శనాలు రద్దు చేయనున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. ఈ నెల 24-25 తేదీలతో పాటు నవంబర్ 8న బ్రేక్ దర్శనాలు రద్దుకానున్నాయి. 24 దీపావళి ఆస్థానం కాగా అక్టోబర్ 25న సూర్యగ్రహం ఉండడంతో బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు టీటీడీ అధికారులు. అలాగే నవంబర్ 8వ తేదీన చంద్రగ్రహణం కావడంతో బ్రేక్ దర్శనాలు రద్దు కానున్నట్లు తెలిపారు. బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది క్రమంగా ఈ నెల 22 నాటికి వాయుగుండంగా బలపడి తుఫానుగా మారనుందని వెల్లడించారు. దీని ప్రభావంతో ఈ నెల 22వ తేదీ వరకు రాష్టంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నారు. వర్షాలకు తోడు చలి కూడా క్రమంగా పెరుగుతుండటంతో రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయని తెలిపారు. మెదక్ జిల్లా రామంపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. మెదక్ జిల్లా రామంపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు పోలీస్ శాఖ నిర్ణయించింది. అందులో భాగంగా నేడు రామంపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు పోలీసులో విధులు, పోలీస్ స్టేషన్లో బాధితులకు జరిగే న్యాయం గురించి సిఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ రాజేష్లు వివరించారు. విద్యార్థులను పోలీస్ స్టేషన్ సందర్శించి వారికి వివిధ విభాగాలను వివరించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ రూమ్ తో పాటు మహిళా బాధితులకు ప్రత్యేక కౌన్సిలింగ్ విభాగం, ఆయుధ కర్మాగారం, కారాగారంతో పాటు పలు విభాగాలను విద్యార్థులకు వివరించారు. బాధితులకు న్యాయం జరిగే విధంగా పోలీస్ శాఖ కృషి చేస్తుందని, అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ శాఖకు సమాచారం అందించాలన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మైనర్ డ్రైవింగ్ చేయవద్దని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఎస్ఐ రాజేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. దినానికి సంబంధించి ఈ అక్టోబర్ 21 నుంచి ఒక వారం రోజుల పాటుగా ఈ పోలీసు అమరవీరులను స్మరించుకునే విధంగా కొన్ని ప్రోగ్రామ్స్ మనం జిల్లా పోలీస్ అధికారి గారు కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటిలో భాగంగా ముఖ్యంగా ఈ షార్ట్ ఫిలిమ్స్ అంటే పోలీసులకు సంబంధించినటువంటి విషయాలపైన షార్ట్ ఫిలిమ్స్ కానీ ఫోటోగ్రాఫ్స్ కానీ అట్లాంటి వాటి ఉంటే దానికి సంబంధించినటువంటి ఒక 3 నిమిషాల వ్యవధి గల షార్ట్ ఫిలిమ్స్, ఫోటోగ్రాఫ్స్, అదేవిధంగా ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్, తర్వాత ఈ సైకిల్ ర్యాలీ, డిస్ట్రిక్ట్ లెవెల్లో సైకిల్ ర్యాలీ, తర్వాత ఈ పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఓపెన్ హౌస్ ప్రోగ్రామ్, తర్వాత ఈ పోలీసు అమరవీరుల కుటుంబాలను పరామర్శించడము, వాళ్ళని పిలిపించి వాళ్ళకు సన్మానం చేయడం లాంటి కార్యక్రమాలు, తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంపులు, ఈ అన్ని కార్యక్రమాలు కూడా
పోలీస్ యొక్క ఇమేజ్ ను పబ్లిక్ లో పెంచే విధంగా, పోలీసులపై ఉన్నటువంటి తప్పుడు అభిప్రాయాలు పోగొట్టే విధంగా, ప్రజలకు అవగాహన కల్పించే విధంగా, పోలీసులకు ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ ను అందరూ కూడా అర్థం చేసుకుని పోలీసులకు సహకరించే విధంగా, పోలీసుల యొక్క త్యాగాలు అందరికి తెలిసే విధంగా దాని గురించి చెప్పి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. న్యూస్ మీంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. గాంధీనగర్ లో డిఫెన్స్ ఎక్స్పో 2022 ను ప్రారంభించిన ప్రధాని మోదీ, 15,000 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం. స్కూల్ చిన్నారి అత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత. రామయ్యంపేట మండలంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాలు, ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించిన సీఐ చంద్రశేఖర్ రెడ్డి. చేగుంట మండలంలో వాహనదారుల ఇక్కట్లు, చేగుంట గజ్వెల్ వెళ్లే రహదారి గుంతలమయంగా మారటంతో ధర్నా. ఇవి ఇప్పటి వరకు నా అప్డేట్స్. నమస్కారం.